ఉన్నారు అందరూ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసరికి నేను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి యుఐడిఏఐ నుంచి అయితే వస్తుంది అనమాట. అంటే ఆధార్కి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఏంటి అంటే ఈ అప్డేట్ మనకి జనరల్గా ఐడి కార్డ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా, పీవీసీఏ సంబంధించిన కార్డ్స్ అనేవి. ఇలాగ మన ఆధార్ కార్డ్ని అన్అఫీషియల్ సైట్స్ ద్వారా కానీ లేదంటే కనుక అన్ఆథరైజ్డ్ బ్రోకర్స్ ద్వారా కానీ మనమైతే ఈ ప్రింటింగ్ అనేది చేయించుకుంటూ ఉంటాము, ఈ పీవీసీ ప్రింటింగ్ అనేది జనరల్గా. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆధార్ అఫీషియల్ సైట్లో అయితే మనకి ఈ ప్రింటింగ్ అనేది అయితే అవైలబిలిటీ ఉంది. ఎలా ప్రింట్ చేయించుకోవాలి, ఏంటి సంగతి అని అయితే ఈ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు మీకు నచ్చిన బ్రౌజర్ అనేది అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి యుఐడిఏఐ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసాక ఫస్ట్ లింక్ అయితే వచ్చేది, దీన్ని అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఆధార్కి సంబంధించిన అఫీషియల్ సైట్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే గెట్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది కదా, దీనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి సంథింగ్ ఈ విధంగా అయితే వచ్చేసాయి. బట్ మనకు కావాల్సిన ఫస్ట్ వచ్చేసింది ఏంటి అంటే ఆర్డర్ ఆధార్ ప్రీవీసీ కార్డ్ అనేది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. జనరల్గా మనకి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఐడి కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాన్ కార్డ్, ఒక పీవీసీకి సంబంధించిన ఒక ప్లాస్టిక్ కార్డ్ లాగా అయితే వచ్చింది కదా, అలాగే వచ్చింది అనమాట. జనరల్గా ఒక పేపర్ మీద కాకుండా దానికోసం మీరు ఈ విధంగా అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆధార్కి సంబంధించిన మీ ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే నా ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినాక ఇక్కడ కింద సెక్యూరిటీ కోడ్ అయితే అడుగుతుంది అనమాట, దాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, HKDM. నేను ఇక్కడ అయితే ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసినాక మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందా లేదా అని అయితే అడుగుతుంది. ఒకవేళ రిజిస్టర్ అవ్వలేదు, నాకు వేరే నెంబర్ లింక్ అవ్వాలి అనుకుంటే కనుక, ఐ మీన్ రిజిస్టర్ అయ్యే ఉండాలి బట్ నాకు వేరే నెంబర్కి ఈ పోస్టల్ అడ్రస్ రావాలి అనుకుంటే ఇక్కడైతే టిక్ మార్క్ చేసేసి మీకు ఏ నెంబర్కి అయితే ఆ పోస్టల్ సంబంధించిన డీటెయిల్స్ రావాలి అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఛార్జెస్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే పడతాయన్నమాట. అండ్ దీని సెండ్ ఓటీపీ అనేది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది అయితే వచ్చింది అనమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకైతే ఓటీపీ ఆన్ ది వేలో ఉండుండిద్ది నాకు తెలిసి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఓవరాల్ 50 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడుతుంది విత్ డెలివరీ ఛార్జెస్ అనమాట. 1930075 నాకు వచ్చిన ఓటీపీ. నేనైతే 1930075 అంతే 0075 ఓటీపీ సబ్ ఓకే. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి నా డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చింది అనమాట ఆధార్ యొక్క మన స్టేటస్ అనేవి. ఈ విధంగా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే ఇలా చూపిస్తారు. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి మన ఫోటో అండ్ దానికి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ సంథింగ్ అలా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ నుంచి చూసుకొని మనం అయితే ఇక్కడ మేక్ పేమెంట్ అన్నది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినాక ఇక్కడ మనం పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకొచ్చేది అనమాట, రీడైరెక్ట్ చేసిద్ది. ఇక్కడ నుంచి మీరు యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 50 రూపీస్ మాత్రం అమౌంట్ అనేది పడుతుంది. ఇది వచ్చేసరికి మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేశామో ఆ అడ్రస్కి అయితే వస్తుంది. మనకి వేరే అడ్రస్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే. మీకు తెలిసిన పోస్టల్ ఆఫీసర్ ద్వారా అయితే, అంటే పోస్టల్ ఇస్తారు కదా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్, వాళ్ళనైతే కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీ ఆధార్ అనేది అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి. మీరు ఇక్కడ యూపీఐ ఐడి లేదంటే ఇక్కడ జనరల్గా ఏదైనా సరే ఈ కామర్స్ సైట్స్లో ఎలా అయితే పేమెంట్ అనేది చేస్తారో అలానే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏం వచ్చింది అంటే ఒక స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఒక స్టేటస్ అయితే ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అనేది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం, చెక్ చేయడం కోసం క్లిక్ చేసినాక ఎస్ఆర్ఎన్ నెంబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, దాని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత కింద వచ్చిన క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అనేది కొట్టగానే మీ ఆధార్ అనేది ఎక్కడ వరకు వచ్చింది, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట ఫ్రెండ్. ఇంత ఈజీగా మనమైతే ఈ ఆధార్ పీవీసీ అనేది అయితే పొందొచ్చు జస్ట్ 50 రూపీస్కి వితౌట్ ఈ డెలివరీ ఛార్జెస్ కానీ లేట్ ఛార్జెస్ లేకుండా. బట్ నాకు ఒక నచ్చని థింగ్ ఏంటంటే మనము ఒక
అడ్రస్ అనేది ఇప్పుడు ఉంటాము, తర్వాత ఇంకో అడ్రస్ చేంజ్ అవ్వచ్చు. ఆ అడ్రస్కి పాత అడ్రస్కి పంపిస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడ్రస్ అనేది ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి మనం అయితే సబ్మిట్ చేయాల్సి మీన్ మన న్యూ అడ్రస్కి అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకున్న మాత్రమే మనం ఈ పీవీసీ కార్డు అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నాకు నచ్చని ఫీచర్ అన్నమాట. దీన్ని ఎవరైనా సాల్వ్ చేస్తే నాకైతే బెటర్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే వచ్చేసరికి హోమ్ వర్కౌట్ ప్రో అనమాట. ఫ్రెండ్స్ దీని సైజ్ వచ్చేసరికి 50 MB. దీని రేటింగ్ చూసుకున్నట్టయితే 4.3 రేటింగ్ అయితే ఉంది. 210 రూపీస్ అయితే ప్రైస్ అనమాట. ఇది వచ్చి ఈ రోజు నుంచి 5 డేస్ సేల్లో ఉంటుంది. 10K+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డౌన్లోడ్ అనేది చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.